जबरदस्त। हाय हेलो वेलकम टू अवर షో సి ద అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 2। బేసిక్ గా నదులు దాటాలంటే కావాలి బ్రిడ్జిలు, మరి షో స్టార్ట్ అవ్వాలంటే కావాలి జడ్జిలు। क्या बात है। ఓకే మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మన జడ్జిని పిలుద్దామా? ఈ రోజు మన జడ్జ్ ఆని। వెల్కమ్ ఆని మాస్టర్। హాయ్ ప్రదీప్, ఎలా ఉన్నావ్? ప్రదీపా, మాకు ఇప్పుడు దాకా తెలియదు ప్రదీప్ అని। టేక్ యువర్ సీట్। ఇది కేక్ కాదు కదా, లెదర్। yes sir, next జడ్జిని పిలిచేద్దామా? మాస్టర్। మాస్టర్, అసలు ఉయ్ అని మీకు పేరెందుకు వచ్చింది? అందరూ ఊస్తారు కాబట్టి। అర్థమే, ముక్కు చాలా లావైనట్టుంది। అవునండి మాస్టర్, గట్టి కొట్టారు। సార్ ఒకసారి కళ్ళ జోడు తీస్తారా? అసలు మీ కళ్ళు ఎందుకంత ఎర్రగా ఉన్నాయి? రెడ్ ఎందుకు అంటే నేను నైట్ అంతా కష్టపడి ఒక మూమెంట్ ప్రాక్టీస్ చేశాను। వావ్, ఇప్పుడు మన కోసం చేసి చూపిస్తారు సార్, చేయండి సార్। అది ఇప్పుడు చేయరు, నైటే చేస్తారు। ఓకే సార్, కూర్చోండి। ఓకే, ఏం మాట్లాడుతున్నారు మీరు? చైనా కదా? ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు? యుగాండా కదా? రైట్, స్టార్ట్ చేద్దామా? ఓకే, జడ్జిలు వచ్చేసారు, మరి కంటెస్టెంట్స్ కూడా పిలిచేద్దామా? ప్లీజ్। మన ఇంటికి పడుతుంది బూజు, ఈ రోజు డాన్స్ చేయడానికి వస్తున్నాడు రాజు। ప్లీజ్ వెల్కమ్ సార్। రాజు వచ్చారు, ఏ దేశానికి? రాజు కూర్చోండి। ఓకే సార్, నెక్స్ట్ కంటెంట్ పిలుద్దామా? పిలిచండి। ఇప్పటికీ చెప్పలేము రోజా గారి ఏజ్, ఇప్పుడు డాన్స్ చేయడానికి వస్తుంది తేజు। ముద్దు పెట్టవే జిగలు రానే, మా పట్టవా జిగలు రానా। తేజు, इंट्रोड्यूस yourself। हाय सर। हाय मैम। हेलो, मेरा नाम तेजू है, मैं ओडिशा से आई हूँ। मैं डी की सबसे टॉप डांसर हूँ। मैं बहुत बड़े बड़े रियलिटी शोज करती हूँ और मैं बहुत अच्छी डांसर हूँ। थैंक यू, थैंक यू। మీకు హిందీ వచ్చా? హలో, ముంబైలో షారుఖ్ ఖాన్ తో కొరియోగ్రాఫ్ చేశా సార్ నేను। అడిగినా హిందీ వచ్చా? నెక్స్ట్ నెక్స్ట్ పిలిపించండి। ప్లీజ్ నెక్స్ట్ పిలిపించండి। ఏంటి క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ నేను? నెక్స్ట్ కంటెస్టెంట్ బాత్రూమ్ లో వాడతారు ఫినాయిల్, మరి ఈ రోజు డాన్స్ చేయడానికి వస్తున్నాడు ఇమాన్యుయల్। రాములో రాములా నన్నగం చేసింది రో, రాములో రాములా నా బాణం తీసింది రో, రాములో రాములా నన్నగం చేసింది రో, రాములో రాములా నా బాణం తీసింది రో। వెరీ గుడ్। ఏం సార్, ఆమెనేమో రోజా గారితో పోల్చి నన్ను పెనాల్తో పోలుతున్నారు, నన్ను మంచిగా బాలండి వాళ్ళకి కుళ్ళు। యా మేడం, ఈయన కోసం అద్భుతమైంది। రోడ్డు మధ్యలో ఉంటుంది మ్యాన్ హోల్, ఈ రోజు వస్తున్నాడు ఇమాన్యుయల్। సార్ 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 హాయ్ సార్, సార్ హాయ్ సార్। టైటిల్ విన్నర్ ఫిక్స్, టైటిల్ విన్నర్, టైటిల్ విన్నర్ ఫిక్స్। సార్ సార్ సార్, అతను ఇంకా పర్ఫామ్ చేయలేదు, ఈ పర్ఫార్మెన్స్ చాలు। మాస్టర్ చూడండి, ఇతని ఫేస్ లో డాన్స్ కళ కనబడుతుంది నాకు, అక్కడ ఏం కనిపిస్తలేదు। అతని ఫేస్ లో డాన్స్ కళ ఉందండి। ఎప్పటికైనా గొప్ప పొజిషన్‌కి వెళ్తావు నువ్వు। విష్ ఆల్ ది బెస్ట్ అనిమల్। థాంక్యూ సార్। అనిమల్ కా సార్, ఇమాన్యుయల్। ఓకే, మరి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేద్దామా? రైట్, లెట్స్ స్టార్ట్। సో రాజు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ దస్। మాస్టర్ని రెండు సార్లు గాల్లో కేరి అలా పడమనండి। ఆల్రెడీ పడుకోన్నాడు అని మాస్టర్, ఆయన మొహన ఉయ్ ఉయ్ మాస్టర్ అయిపోయిందా మేడం? మీరు చెప్పండి। ఓ మళ్ళీ పడుకోవాలా? రైట్, superb Raju, superb as usual, you are my favorite. Ee performance was deathadi pocha magudi. Sir meer cheppandi. Chudu, dance ante mana body lo mana shariram lo avayavalanni oka daggara vachi meeting pettukovali, meeting pettukoni tarvata disperse ayipo anni vidipovali, ade dance ante। Wow. ఇంకో విషయం, డాన్స్ అనేది ఒక దురద లాంటిది, అది దురద వచ్చినప్పుడు ఆయింట్మెంట్ తీసుకొని రాసుకోవడమే డాన్స్। ఓకే ప్లీజ్ నెక్స్ట్ కంటెస్టెంట్ తేజు గారు కమ్. అబ్బా ఎంత ముద్దుగున్నాడే నాడే తేజు డాన్స్ అంటే ఒక కసి ఉండాలి, అది నీలో లేదు నాలో ఉంది. నీలో ఉండే కసి వేరే. మేడం బయట సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేసుకుందామని దండం పెడతాం. నీకు సుధీర్ కి జన్మల పెళ్లి కాదు. వామ్మని చైన్ అయ్యా ఇది. చూడమ్మా తేజు, నువ్వు ఎప్పటికైనా ఒక సితారా స్థాయిలో చేరుతావు. నువ్వు సార్ సితారా కాదు తారా స్థాయి. ఓ సితారా హోటల్ కదా. చూడమ్మా మనం ఎప్పుడైనా నడుము ఊపితే మనం ఊపుతున్నట్టు ఎవరు తెలియకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, తెలిసిందా? నాకు తెలియలేదు. ఆయన ఊపలేదు. ఆల్ ది బెస్ట్. బా చేయి అని మాస్టర్. హాయ్ తేజు చాలా బా చేసావమ్మా, చాలా బా చేసావు. బా బా చేసావమ్మా. కదా సార్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పర్ఫార్మర్ విల్ వచ్చేండి. ఓకే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంజన్ ఆయిల్ ఇమాన్యుయల్. మై ఫేవరెట్ చాక్లెట్. అట్టా నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడికిట పట్ట. ఏమైంది? ప్రపంచంలో ఫస్ట్ టైం డాన్సర్ దొరికాడు. అన్నా ఇండస్ట్రీకి డాన్సర్ దొరికేశారు. యు ఆర్ ది బెస్ట్ డాన్సర్. ఓకే మేడం మీరు చెప్పండి. సారీ అండి ఎలిమినేట్ అయిపోవాలా, నాకు నచ్చలేదండి. నాకు తెలుసు మీరు గెలిపిస్తారని. హి ఇస్ ది ఎలిమినేటర్. yes excuse me ఎలిమినేట్ అయినాడు, గెలవలేదు. ఎలిమినేట్ అంటే ఓడిపోవడం సార్. అమ్మ నా తెలుగుని ఎంత మంది చేసి ఎలిమినేషన్ నేను. తేజ్ గారు డైరెక్ట్ గా ఫైనల్ గెలిపారు. సో రాజు అండ్ ఎమాన్యుయల్ ఇద్దరు కూడా షూట్ అట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు డాన్స్ బాగా చేయకపోతే మళ్ళీ చేయమని చెప్పండి, షూట్ చేస్తే మాత్రం బాగా వచ్చాను. షూట్ అట్ రౌండ్ లో ప్రాపర్టీ యూజ్ చేసి డాన్స్ చేయాలి. ప్లీజ్ ఫాస్ట్ గా చేయండి. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా చావురే ఓ తేలాలి పుడే డాన్స్. అని మాస్టర్ చెప్పండి ఎవరు బాగా చేశారు? నాకు యాజ్ యూజువల్ రాజునే చాలా బాగా నచ్చారండి. అయినా ఎలిమినేట్ అవ్వాలని నేను కోరుకుంటాను. మీరు ఆగరా మేడం? ఇటు రండి ఒకసారి. యాక్చువల్ గా మన ఇప్పుడు రాజు చేసిన డాన్స్ ఒక స్టెప్ మీరు వేయాలని మేడం అడుగుతున్నారు. రాజు ఒకసారి మూమెంట్ చూపి. ప్లీజ్ ఒకసారి మాస్టర్ మీరు చేస్తారా? మాస్టర్ 2 నెలల్లో పెళ్లి ఏమనుకుంటున్నాడు అప్పటి నుంచి? ఇది పట్టుకోరా. ఏమనుకుంటున్నా డాన్సర్స్ కి అప్పటి నుంచి ఏమనుకుంటున్నారా? పగలు రాత్రి కష్టపడి ఇప్పటికి డాన్సర్ ఇట్లా డాన్స్ చేస్తే. సీజన్ 2 అయిపోయింది, సీజన్ 3 కోసం వెయిట్ చేయండి. సారీ నాకు జర్మనీలో రష్యాలో షో ఉంది. వీళ్ళు ఎప్పుడు డాన్స్ అవ్వాలి. సారీ. ఎక్స్ట్రా జబర్దస్త్. అశోక అన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అయినా మన గ్యాంగ్ ఊర్లో పోతుంటే ఒక్కడు కూడా ఆపట్లేదంట. అలా ఉండాలి. అయినా కత్తులు పట్టుకొని పోతే ఎవడెందుకు ఆపుతాడు అన్నా? అప్పుడు మన వాళ్ళ చేతిలో కత్తులు కాదు చెంబులు. ఇంతకీ మన ఇంట్లో పనోడు ఉండాలి. వాడేడి? అరే రంగా పశువులకు కుడిది పెట్టుకో. ఇంట్లో పని చెప్పకుండా పద్దాకలు పశువుల పాకలో పంపిస్తారేంటయా? వేరే ఎవరినైనా పంపించినావు అనుకో పశువులన్నీ బెదురుతానాయిరా. వెళ్తేనే ప్రశాంతంగా పాలిస్తానాయి. ఏదో మూతి నాగుతుంటే ప్రేమతో అనుకున్న దూడపిల్ల అనుకున్న అవుతుందయ్యా నన్ను. ముద్దుల చెల్లెలు ఉన్నారు కదరా ముగ్గురు, పిలిపియాలని. అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే ముగ్గురు అద్భుతమైన చెల్లెళ్ళు. అసలు మామూలు కాదు. పద్ధతికి పట్టు చీర కట్టినట్టు, సాంప్రదాయానికి శాలువా కప్పినట్టు, గౌరవానికి గౌరవించినట్టు ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలంలో పుట్టాల్సిన పిల్లలే కాదు. అదైతే అసలు పుట్టాల్సిందే కాదు. అసలు నా చెల్లెల గురించి చెప్పలేదు కదా ఇదిగో నా పెద్ద చెల్లి బుట్ట బొమ్మ నా చిన్న చెల్లి పుట్టడి బొమ్మ నా రెండో చెల్లి చక్క బొమ్మ చెప్పమ్మా చిన్న చెల్లి ఎవరు ఏడిపిస్తాలేరా నిన్ను ఏడిపిస్తున్నారు అన్నయ్య నా చెల్లి ఏడిపిస్తుంది ఎవరు రా అన్న ఒకడు ఉన్నాడు అన్న తీసుకురా వీడే మన చెల్లిని ఏడిపించాడు వీడేలా ఏడిపించాడు రా అన్న ఈ హోటల్లో ఉల్లిపాయలు కోతరన్న చెల్లి అక్కడికి వెళ్ళి నుంచుంది నీళ్ళు వచ్చేసాయి ఎలాగైతేంది నా చెల్లి కంటి నుంచి నీరు గారింది వీడి చెయ్యి నరికేస్తా నాతో మంచిగుంటే నవ్వులాటలే మా చెల్లి జోలికొస్తే నవ్వులాటలే అమ్మాయిలు చదువుకోండి 2 20 30 40 50 60 70 ఏంటండి 40 50 60 బ్లాక్ టికెట్లు అమ్ముతుంది మీ చెల్లి పెద్ద పెద్ద చదువులు అట్నే ఉంటాయరా గబనాయలా ఉదయాన్నే లేపేసి మడిగట్టి కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు బికినీ ఏసీ బీచ్ లో వదిలేసేవాడే కావాలి అయ్యగారు ఏంటి అయ్యగారు అది తెలుగు పద్యం రా నువ్వు చదవలేరా చిన్నప్పటి నుంచి వెళ్ళి గబనాయలా అమ్మా మీరు లోపలికి వెళ్ళి చదువుకోండి రేయ్ మనం పగలనేసేద్దాం ఏ పనడా అయ్యా పని చేసుకో పదరా చాలు చాలు రంగా చాలు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంటి ప్రేమతో వర్ష అని పిల్లు అందుకే కుదరకపోతే బుజ్జి అని పిల్లు డార్లింగ్ అనొచ్చా అమ్మ కన్నయ్య నన్ను ఇంత మటుకు అన్నయ్య అన్నవాళ్ళే కానీ కన్నయ్య అన్నవాళ్ళు ఇంత మటుకు అమ్మలా నీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు పిల్లోడి చేతిలో ఐస్ క్రీమ్ కరిగితే దానికి ఒక అర్థం ఉంది నేను నీ కౌగిట్లో కరిగితేనే దానికి ఒక అర్థం అయినా నాకెందుకో నేను అందంగా ఉండనేమో అని డౌట్ గా ఉందండి అందంగా ఉండవా నువ్వు మహేష్ బాబు లా ఉంటావు కన్నయ్యా అమ్మా నమ్రత అంటే నరుకుతా అంటదేమో ఏదైనా కొంచెం ఒక్క సమస్య ఉందండి ఏంటి వరల్డ్ కప్ నా లిప్పు దొరకటం కొంచెం కష్టం నేను బయలుదేరుతున్నాను రా సార్ ఇప్పుడే ఫైర్ లో ఉందంటే ఇంక ముందు ముందు ఏమనదు ఏమనదు ఒకటే ఒకటి ప్రాబ్లం కన్నయ్య ఏంటి రేపొద్దున మనకి పెళ్లి అయిన తర్వాత మన పిల్లలు వచ్చి మమ్మీ మమ్మీ నువ్వేంటి ఇలా ఉన్నావు డాడీ అంత అందంగా ఉన్నాడు అని అడిగితే నేనేం చెప్పాలి కన్నయ్య లాభం లేదు ఈ కన్నయ్య మీ అన్నయ్య కాడ తీసుకెళ్తాడు హలో 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 కన్నయ్య దగ్గర తీసుకెళ్తే ఆల్రెడీ చూసావు కదా ఏడిపిచ్చాడనే చేయి నరికేశాడు నువ్వు వెళ్ళి మీ చెల్లి అంటే తలే తీసేస్తాడు అమ్మో తల తీసేయకూడదు ఎందుకంటే నేను ఉంటేనే మినీ మనమధుడు వస్తాడు బయటికి లేకపోతే అమ్మ రాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం లేచిపోదాం చాక్లెట్ బాయ్ బొగ్గలు ఎర్రగా అవుతున్నాయి ఆ నలుపులో కూడా కనిపిస్తుంది ఏంటి ఆలోచిస్తున్నా అంటే రేపు మనకి అమ్మాయి పుడితే ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నా దుర్గా ఎందుకు పెడతాం దుర్గా ఎందుకు పెడతామా బాయ్ ఫ్రెండా అది నా టు మీటు కాదురా నైస్ టు మీటు ఎవడయ్యాడు అరే నా ముఖం అందంగా ఉండిద్ది అన్నావు కదా నీ ముఖం ఎలా ఉంటుందో చెప్పనా ఫుల్ గా మోషన్స్ అయిన ఒక గేది ఎలా పెట్టిద్ది దాని ముఖం ఊహించడానికి చాలా చండాలంగా ఉంది వారితో నాన్ సెన్స్ అయింది మన హనుమాన్కి వెళ్దాం పద గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అందుకే అమ్మాయి పొగిడినప్పుడు అద్దంలో ఒకసారి చూసుకోవాలి అరే చూసుకుంటే ఆ పొగడతలకు అందంగానే కనపడుతున్నాను మేడం నేను ఈ విషయం మళ్ళీ ఇలా అన్నకి తెలిస్తే నేనే లేపుకుపోయిననుకుని నన్నే చంపెత్తే వామ్మో అన్నయ్య అన్నయ్య ఏమన్నా చెల్లెలు చెప్పండి అక్క వేరే వాడితో లేచిపోయింది ఎవరో నా చెల్లెలు లేపకపోయింది ఇంట్లో నుంచి నా చెల్లెలను తీసుకెళ్ళినని నరకత అయ్యగారు ఇంట్లో నుంచి తీసుకెళ్ళినోడు కాదు అక్కడికి వెళ్ళక ఇంకోడు వస్తాడు వాణ్ణి నరకండి తెలిసినట్టు చెప్తాను ఇంద్రా ఇప్పుడు నా చెల్లెని తీసుకెళ్ళాడు ఎవడో వెళ్ళని తెలవాలరా అయ్యగారు ఈ మధ్య ప్రేమించుకున్న వాళ్ళందరూ పుస్తకాల్లో లవర్ల ఫోటోలు పెట్టుకున్నారు ఒక్కసారి చూడండి అంతే అంటావా తీసుకురా దాని పుస్తకాలు पड़ता फोटो अरे अशोक इन मुखल मुखल रंगा पनी चेस्तुन्ना अम्माई गारू आ पनी अयिते लोपलिकी वच्चेयोच्चु कदा रंगा नीतो ओक माट चेप्पालिरा एंटि अम्माई गारू नुव्वंटे नाकु इष्टं रा ऐ लव यू रा ऊरुकोंडि अम्माई गारू नाकु अट्टांटनि नच्चो मीरु एल्लिपोंडि एरा नाकें तक्कुव नी अम्माइला कनिपिंचट्लेदा आहा कनिपियट्ले ई भंगिम चूडु ई मडत चूडु कोन्नि प्लेसुलु चूस्ते इदि कूडा अम्माइलागे कनबडुतुंदी कक्कुर्तेदवा దానికంటే అందంగా ఉంది కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు దీనికి ఉండడు రంగా గొబ్బెమన్న తర్వాత ముగ్గులో ఉండాలి ఆడపిల్ల అన్నాక నీ హగ్గులో ఉండాలి ఇట్లాంటి డైలాగులు చెప్తే ఎవడు పడ్డండి నేను కూడా పడిపోయా వెళ్ళిపోదామా ఎక్కడికి వెళ్దాం రైల్వే స్టేషన్ కి వెళ్దాం రంగా శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో ఏంటి రంగా ఆలోచిస్తున్నావు అంటే మనకు పుట్టిన పిల్లగాడు అమ్మ అని పిలుస్తాడా ఫస్ట్ నాన్న అని పిలుస్తాడా అని ఆలోచిస్తున్నా జిత్తు నేను ఎందుకు పిలుస్తాడే డార్లింగ్ హాయ్ రా జిత్తు ఎవడేయుడు ఇదెలా నచ్చిందిరా నీకు చలికాలంలో రాత్రి పూట ఒక్కడే రఘు అప్పు నిద్రపోరా అప్పుడు తెలుస్తుంది నా బాధ నీకు రఘుతో పోయేదానికి ఈ సులభ కాంప్లెక్స్ లో మగ్గులాంటిది ఇది అవసరమారా నీకు డార్లింగ్ అగరబత్తులు వెలిగించొచ్చా దా ఎందా నేను దీని కోసం ఆల్రెడీ ఎలిగించుకొని మరి వచ్చావా ఎలిగిచ్చో మొహం దగ్గర ఎందుకు పెట్టి అలా మాడిపోయింది అబ్బో మాడిపోవడం గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి వీడితో బాతా అంతేనా మరి వాడతనే వెళ్తాను డార్లింగ్ మనం ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు అగరబత్తులు ఆరిపోతున్నాయి దా బై రా కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా ఇంకా బకరా అవడానికి నేను రెడీగా లేను మేడం ఐశ్వర్య రాయ్ వచ్చినా అవసరం లేదనే చెప్పేస్తా చూద్దాం చూద్దాం అన్నయ్య ఏమన్నది కనిపించట్లేదు అన్నయ్య అన్న రైల్వే స్టేషన్ చూసుకుంటానే మనోళ్ళు బాల నా చెల్లెలు అనుకుంటారా తిని పాడేసిన ఇస్తరాకులు అనుకున్నా ఒకడే లేకపోతున్నారు దాని పుస్తకాలు తీసుకోండి ఎవడు వాడో చూద్దాం నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాం పదండ్రా సేఫ్ ఎవరు వచ్చినా మనం ఇంకా పడేదే లేదు రంగా ఏం చేస్తున్నావ్ రంగా క్రికెట్ ఆడుతున్నా వచ్చి ఫీల్డింగ్ చేయి అంత కోపం ఎందుకు రంగా నేను ఇప్పుడు ఏమన్నాను కాబట్టి కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసు చాలా అందంగా ఉంటావు నా పెదాలు అందంగా ఉంటే అది అందరికి కావాలి అవన్నీ మనకు తెలుసు వెళ్ళిపో అలా కాదు రంగా నీకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను రంగా అందరూ చెప్పేదే నువ్వు చెప్పావు ఒకటేంటి ఇయన్నీ కుదరవు ఏడి మీ అన్నేడి ఏ అయ్యగారు ఓ అయ్యగారు ఏమైందిరా గబ్బునాయలా ఏమైంది ఏమైందా మీ చెల్లి ఎంత పని చేసిందో తెలుసా మీ చెల్లి ఒకని లవ్ చేసింది వాడితో లేచిపోతానికి రెడీగా ఉంది చెల్లెని పట్టుకొని ఎంత మాటన్నావురా అవునా అవునయ్యగారు అవును అన్నయ్య కావాలంటే దాని పుస్తకంలో చూడు ఎవడో ఉంటాడు వాడితో లేచిపోతానికి రెడీగా ఉండే ఉంటది वीन मुखर मुखल अंत कदा अत मनलागे अंदा कदरा निन्े इंट पनी चेयरा अंटे चूसी चये खाले नरकेसा नि तलके नरकता चलो पदा अंदा पुटो ने तप एक्स्ट्रा जबरदस्त మొన్న లాక్ డౌన్ లో మీ కాలనీ వాళ్ళందరిని నరిపించావట ఏంటి లేదురా టీవీలో ఏం చెప్పారు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు గ్లౌజులు వేసుకొని వెళ్ళమన్నారు అవును నేను కూడా మాస్కులు గ్లౌజులు వేసుకొని బయటికి వెళ్ళాను ఏరా అక్కడికి వెళ్ళాక అందరూ బట్టలు కూడా వేసుకొని ఉన్నారా నాకు పెళ్లిడి ఇచ్చిందేమో పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా పైన సగం పోయినాకైనా గుర్తించావు వరక బాల ఏమైంది మా ఊర్లో రోడ్డు వైనింగ్ లో ఇల్లు అన్ని తీసేయడానికి జేసీపీ వస్తే మా ఇల్లు తీసేయడానికి వీల్లేదని ఇంటి మధ్యలో కూర్చున్నా జేసీపీ ఎలా తీస్తే ఇంటి పైకప్పుతో పాటు నా కప్పు కూడా లేచిపోయింది నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయావా వెళ్ళాను ఏమన్నా డాక్టర్ ఒక షాంపూ డబ్బా ఇచ్చి రోజు నెత్తి మీద పెట్టుకో ఇంటికొలు వస్తాయి అన్నాడు మరి ఏం చేసావు డబ్బా రోజు నెత్తి మీద పెట్టుకున్నా రాట్లేదురా మేడం నేను ఈసారి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా అది లవ్ మ్యారేజ్ చేసుకుందాం ఫిక్స్ అయ్యా మేడం అదే మాట మీద ఉండు ఈ రేంజ్ లో ఉన్న మమ్మల్ని ఏం చూడట్లే అట్టట్టున్నారు నేను చూస్తారా లాస్ట్ వీక్ ఒక అమ్మాయి పడిందిలే యక్క యక్క गनका लव मैरेज गुंडु अरे नीक असल इलास मैडम अंके ऊर्जो पोला अभी अम्मको 50 लक्षल పెట్టి ఇల్లు కొందామని 50 లక్షలు తెచ్చుకున్నా ఇప్పుడు ఇల్లు చూసేనా నాకు పిల్లని ఇస్తారు పెళ్ళైంది అర్థమవుతుందా గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు ఓకే కాదు పోరా ట్రిమ్మర్ కి ఛార్జింగ్ పెట్టుకోపో చూద్దాంలే ఎవరికి పెళ్ళైద్దో నా కోసం దేవుడు అందమైన అమ్మని పుట్టిచ్చే ఉంటాడు మేడం అరే మరి అంత కామంగా చూడుకు ప్రేమతో చూడు ఆశతో చూస్తున్నాం అంతే ప్రేమతో చూడు ఆ సరే అబ్బా ఎంత బాగుంది హలో ఏ చికితా ఔరతా బేబీ ఏంటండి నేను మిమ్మల్ని ఇంతలా ఏడిపిస్తున్నా నన్ను చెప్పు తీసుకొని కొట్టడం అలాంటి ఏం చేయట్లేదేంటి అంటే మీరు చూస్తా కూర్చున్నారు ఏంటి అని చూడాలంటే ముందు రెండు కళ్ళు ఉండాలి కదండి కళ్ళు లేవా బతికిపోయింది నేను చూడకుండా మరి మీరు హాస్పిటల్ కి వెళ్ళలేదా అండి వెళ్ళానండి మరి డాక్టర్ గారు ఏం అనలేదా ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి 50 లక్షలు అవుతాయి అన్నారండి 50 లక్షలు అవుతాయి అన్నారా మరి కట్టి చేపించుకోవచ్చు కదా అయ్యయ్యో పూట గడవలేని వాళ్ళమండి మేము కానీ డిజైనర్ వేర్ వేసుకుంటామండి చెప్పులు కూడా లేవా మరి కార్ ఉంది కదండి మీకు చెప్పులు లేకుండా ఎలా నడుస్తానండి అందుకే కార్ కొనుక్కున్నా మేడం నాకు ఐడియా వచ్చింది మనకి ఏం కావాలి పెళ్లి కావాలి ఎట్లాగో పొలం అమ్మేస్తావు కదా 50 లక్షలు ఉంది ఆ 50 లక్షలు మనం ఇచ్చేసి పెళ్లి చేసేసుకుందాం ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే ఆ 50 లక్షలు నేను ఇస్తానండి మరి మీకు అండి మీరు ఉన్నారుగా ఏమందండి పెళ్లి కోసం దాచుకున్నా మహా అయితే నా పెళ్లి అవదు అంతే కదా మీ కళ్ళు వస్తాయి అది చాలండి నాకు నా పెళ్లి కాకపోతే ఏమైందండి మహా అయితే నా అలాంటోడు ఇంకోటి భూమి మీద పట్టుకొని ఉంటాడు అంతే కదా అయ్యో వద్దండి నేను ఒక సొల్యూషన్ చెప్తాను మీరు నా కళ్ళు చేయించండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను సరేనా అనవసరంగా కమిట్ అవ్వకు వర్ష అంటే నేను అంత అందంగా ఉండనండి అయ్యో ఇంత అందమైన మనసు ఉండగా ఇంకా అందంతో ఆగరా అందంతో సంబంధమే ఉందండి ఈ రోజే మీకు కళ్ళు తెప్పిస్తా డాక్టర్ అమ్మా లేదు నాన్నా లేడు అక్క జల్లి దంబి లేరు ఏక్ నిరంజన్ కొన్నికి స్కిట్లో క్యారెక్టర్లే లేవు అనుకున్నా ఇంత మంది లేరారా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మీరు కళ్ళు తెప్పించాలి డాక్టర్ ఏ అమ్మాయి 50 లక్షలు తెచ్చావా అన్నీ రెడీ డాక్టర్ అయితే ఆపరేషన్ తీసుకెళ్తా ఒక్క నిమిషం అండి అండి ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నా ఆపరేషన్ చేయించుకొని వచ్చేలోగా రెండు దండలు తాలిబొట్టు అన్ని తీసుకురండి ఒక కొబ్బరికాయ కొడతా కళ్ళ ఆపరేషన్ జరగగానే నేను ముందు మీ ముఖమే చూడాలి ఆ తర్వాత టంక్ అయితే నెత్తి మీద కొట్టుకోవాలి నీకెందుకు నువ్వు పో మొత్తం నేను చూసుకుంటా రెండు కళ్ళు జీవితాంతో రావు మళ్ళీ ఇంకా ఆగు కత్తి తీసుకొచ్చి కట్లు ఎప్పితే తిప్పు ఏంటి ఫోన్ చేస్తున్నాడు మా ఎమ్మెల్యే ఇదే హాస్పిటల్ అని చెప్పాడు ఎక్కడున్నాడు ఏంటో 50 రూపాయలు పడేసుకున్నా నాయ స్టఫ్ గా దాచుకున్నా పొద్దంతా తిరిగి తిరిగి కాళ్ళన్నీ లాగిపోతున్నాయి వచ్చేసాయి మీరు నేనే డాక్టర్ కి 50 నేనే ఇచ్చా అయితే ఇంకేం ఆలస్యం తాళి కట్టండి ఏ డాక్టర్ కి 50 ఇస్తే తాళి కట్టేలా తాళి కట్టేసాలి అంతే కదా ఏయ్ కరెక్ట్ టైం కి వచ్చారా నా ఫ్రెండ్ మీ అన్నయ్య ప్రేమ ప్రేమ నేను 50 లక్షలు ఇస్తే వాల్ చేసుకున్నాను నేను ఎందుకు చెప్తాను దానికి దొంగలిస్తే రెండు కళ్ళు పోతాయి అన్నయ్య అన్నయ్య ఆశీర్వదించు అన్నయ్య అరవాకు నువ్వు ప్రాబ్లం ఏంటి దానికి 50 లక్షలు ఇచ్చి నేనేరా కళ్ళు తెప్పించింది అమ్మా ఈ విషయం ఆవిడకి చెప్పాలంటే ఆ నిజం తెలిస్తే రెండు కళ్ళు పోతాయి అమ్మా అస్సలు చెప్పొద్దు నువ్వు ఇక్కడే ఉండు బంగారం మన ఇంటికి వెళ్ళిపోదాం అరే రే కట్టని టైం అవుతుంది ఆగా కట్టమ వామ్మర్ ఇప్పుడు కట్ట మాట్లాడేంది రా రే అమ్మాయికి తెలిస్తే రెండు చెప్పులు పోతాయి ఏయ్ దొంగ ఏయ్ అన్నయ్య చూడు ఏలే ఏయ్ ఆగా अरे रे कार्तिक రెండు కళ్ళు పోతాయి ఒరే నువ్వేమ నిన్న సామాన్లు అమ్ముకున్నావా డాక్టర్ వారా ఏం అర్థం కావట్లే ఏంట్రా లోపల ఫ్యాన్ లేదా ఏసీ ఉందిరా బాబో ఏసీ ఉండి ఇది చవర్ల మార్తలే ఏంద్రా దేవుడు బంగారం ఇల్లంతా చెత్త చెత్త అయింది ఊడు నా ఇంటి ముందు ముగ్గేయాల్సింది వాడి ఇంట్లో అదిగో ఊడుతుంది ఓనేల 50 లక్షలు పెట్టినందుకు క్వశ్చన్స్ చూసుకుందాం ఏంట్రా నాలుగు బయటెట్టి చూస్తున్నావేంటి ఏంట్రారా ఏంట్రా ఏంటా రెండు కళ్ళు ఏంట్రా బయటికి గుడ్ల కోవల రెండు కళ్ళు లాగి తొక్కి పడేస్తా ఓయమ్మ ఏండి చూడండి వాడు నన్ను అలా చూస్తున్నాడు అదే అని పిలిచినా అవునా వాడు ఏమన్నా చేశారు చేసేయ్ మీరు ఏం చేయలేరు ఆగండి ముందు అరేకరం లేదు నీకు అమ్మాయిలు కావాలరా నువ్వు బ్యాక్ తిరుగు अरे एवरकైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలరా ఇలా ఇలా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ఉండకూడదురా ను తోపు అనుకుంటావా ఈ పొట్టేంద్రా తోయ్ లోపలికి తోయ్ వారికి పొట్టెనకాల కూడా ఉంది ఆ పొట్ట ఎనకాల కూడా ఉంది వసే ఆగో ఇగో మల్లెపూలు వాడిపోతనే పలా ఆగబే నేను మల్లె తోట చేసుకో అంటవేంట్రా అంటవేంట్రా నీ కట్టుకున్న మొగుడ్రా నా కోసం 50 లక్షలు ఖర్చు 50 లక్షలు ఆడుగాదే ఖర్చు పెట్టింది ఆడు ఈడు అంటే కొట్లో బాబా याब लक्ष कुम्मीचुकुन्नाडु कल्लू चल्लगొన్నాయండి మీ దిచ్చే తగిలింది మా జంటకి చల్లగొన్నాయిగా మీ దిచ్చే తగిలింది మా జంటకి అమ్మాయి క్రీడం తెలిస్తే రెండు కళ్ళు అయ్యమ్మా మామయ్య 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 అరే నువ్వు మామయ్య ఎవరా మామయ్య ఎవడ మామయ్య మనసులో ఏం పెట్టుకోకన్నయ్య ఎవడరా మావయ్య నీ తండ్రిని మావయ్య అని పిలవాల్సినోడ్రా నేను దాని వాడితో మావయ్య అని మళ్ళీ వద్దు మావయ్య అరే పుడుకు 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 అరే పోసాడు పోసాడు కడు 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 అంతే నీకు జీవితాంతో ఇన్ని కూడా చూసుకో మాకు చాలా పని ఉంది రా బంగారం ఆర్టీవీ అనుకున్నారా పద్దాకల ట్యాప్ కో సినిమా రిలీజ్ చేస్తున్నావు పెళ్లి చేసుకొని దాంతో స్టెప్పులు వేద్దాం అనుకున్నా ఈ స్టెప్పే అడుతుంది ఈ స్టెప్పే అడుతుంది వీడు మొత్తం గలీజ్ గలీజ్ చేశాడు స్నానం చేసేస్తా అమ్మాయికి నిజం చేస్తే రెండు కళ్ళు పోతాయి నువ్వు నా బాత్రూమ్ లో చేస్తున్నావా అలా ఏయి పడితే చూస్తే నీ కళ్ళు పోతాయి రా ఏంట్రా మిడతల దడులాగా అంతమంది ఉన్నారు అక్కడ ఏంట్రా పిల్లలు అనుకున్నావు స్కిట్లు అనుకుంటున్నావు కొట్టుకుంటూ పోతానే ఉన్నావు నా మొగుడు దాపగా అసలు నీ కళ్ళు రావడానికి కారణం ఎవడనుకుంటున్నావు ఎవరు నేను అమ్మాయికి తెలిస్తే రెండు కళ్ళు పోతా చెప్పి అరగంట అవుతుంది నాకు ముందే తెలుసురా కట్లిప్పే ముందు ఆ బొక్క నుంచి నిన్ను ఆల్రెడీ చూసాను రా వీడేంటి బొక్కడాలా ఉన్నాడని నేను సెట్ చేసుకున్నాను రా అయ్యో అన్నీ బంగారం ఇంకిద్దరిని కన్నాం అనుకో క్రికెట్ టీమే ఐపీఎల్ ఆడిపించేయచ్చు నీ పేరే పెడతా ఉన్నాయా పెట్టుకో నేను ఎంపైరింగ్ చేస్తా పోండి ఫీల్ అవ్వకు ఎమ్మాన్యుయల్ అందరూ దొరకరండి కొన్ని కొన్నిసార్లు దొరుకుతారు మీ దిట్టే తగిలింది నాకు Extra Jabardasth అవునక్క దీన్ని ఎక్కడో చూసినట్టుందండి దాన్ని ఎక్కడ చూడవేంటే మా చిన్నప్పుడు క్లాస్మేట్ రోషవ్వ రోషవ్వ చిన్నప్పుడు ముక్కు చిముడి వేసుకొని గుడి దగ్గర కొబ్బరి చిప్పలు ఏరుకునేది అది మన క్లాస్మేట్ కాదు మరి మన సీనియర్ సీనియరా అవునే మనకన్నా ముడతలు దానికి ఎక్కువ ఉన్నాయి ఈ రోజు ఎవడ మొఖం చూసానో ఏందో వీళ్ళ కంట్లో నేను పడ్డా ఏంటి నీ భార్యతో నువ్వు కాపురం చేయట్లేదు ఈ మధ్య ఏం మాట్లాడతారు ముసల్దారా నా రోషం గురించి మాట్లాడక అర్థమవుతుందా అదేదో రోషం మీ ఆవిడ మీద చూపిస్తే ఈ పాటికి నాకు మండేలా చేయొద్దు ఈ రోజు మండే కాదు ఫ్రైడే సరే ఎల్లుడే ఎల్లు నీ గురించి మాకేం లేదు ముత్యాల చెమ్మ చెక్క ముత్యాల చెమ్మ చెక్క ఆడుదామా ఓకే అక్క నేను వంట చేసుకోవాలి హలో బాబాయ్ ఏంది ఊరుకొస్తున్నావా ఆ వచ్చే వచ్చే నీకెందుకు నేను చూసుకుంటా వచ్చే నువ్వు అన్నా లోడెత్తాలరా పోస్ట్ పడతది బాబాయ్ రామన్నా చెక్ పోస్ట్ పడతది ఒకే ఒక్క డైలాగ్ తో మొత్తం ఊపేవు కదా బాబాయ్ సోప్రో సోప్రో బాబాయ్ ఏంటి ఇలా వచ్చావు ఇక్కడ షూటింగ్ పక్కన జరుగుతుందిరా నిన్న ఒకసారి కలిసి వెళ్ళిపోదామని వచ్చాను మా ఊర్లో నీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు అవునా ఆ రమణా లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడతది पड़ता नीक మా ఫ్రెండ్ వీడియో కాల్ చేస్తుండు సార్ ఒకసారి మాట్లాడు అలా సురేష్ నా పక్కన ఎవరున్నారో తెలుసా చెప్తా వాక్ అవుతావ్ చూడు 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 రమణ లోడెత్తాలి ఆ చెక్ పోస్ట్ పడతదిరా చెక్ పడతదిరా చూశావా బాబాయ్ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అది సరే నేను ఇంట్లోకి వెళ్ళొస్తాను నువ్వు ఇక్కడే ఉండు సరేనా సరే 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 మీరు సరిలేరు నీకెవర్లు రమణ లోడెత్తాలరా అవును రమణ నేనే రమణ నన్నెత్తాలరా ఓండి ఒక్క ఫోటో అండి ప్లీజ్ దూరంగా ఉండు ఒక్క ఫోటో ప్లీజ్ ఎత్తండి ఎత్తండి బాగా ఎత్తండి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు రా ఎక్కడికి రమణ నన్నెత్తాలరా నన్నెత్తాలరా మీసెలంట అలా తిప్పారు నన్ను కూడా అందులో తిప్పేయచ్చుగా నిన్ను తిప్పడం కాదే ఎత్తిరా ఇసిరేస్తాను ఎత్తండి ఏమండి చెక్ పోస్ట్ పడతది పడతది అంటారు కానీ నేను ఎన్నిసార్లు వచ్చి వెయిట్ చేశాను ఎప్పుడన్నా వచ్చారు మీరు అక్కడికి ఎంత క్యూట్ గా ఉన్నారు సరే జిమ్ చేసిన చాలే గానీ లోపలికి వెళ్ళు నీ కోసం ఏమన్నా తీసుకొస్తా నేను సరేలే చికెన్ తీసుకురారా ఆ లోపలికి వెళ్ళి జిమ్ చేసుకో అరే ఇట్లారా ఆయనకి ఏమవుతాడు ఎవరు అదే రమణ లోడెత్తాడు ఆయనకి ఆయన మా బాబాయ్ రోజు నీకెందుకే నేను నీకు పిన్ని అవుతాను పిన్ని అదట ఆయనకి బాబాయ్ నీకు పిన్ని అవుతాను కదా ఆయన బాబాయ్ నువ్వు పిన్నేదే మంది ఏమైనా పోయిందా నీకు నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను ఈ వయసులో ఏంటి ప్రేమకి వయసుతో సంబంధం లేదు ఏం కిస్కిసేన్ కిస్కిసేన్ కాదు విశ్వక్సేన్ అని పేరు ఏంటి విశ్వక్సేను ఏదో సేను నీ ప్రేమకు వయసుతో సంబంధం లేదు కావాలంటే అతను లవ్ చేస్తాను లేదంటే కిస్కిసేన్ లవ్ చేస్తాను విశ్వక్సేన్ ఆయన పేరు నేను ఎలా పడాలి నాకు బాగా తెలుసు రమణ నన్ను ఎప్పుడు ఎత్తుతోరా ఒరే అబ్బాయి ఇలా రారా రమణ నీకు బాగా క్లోజా మా బాబాయ్ అవునా అబ్బాయి రే ఆ నెంబర్ ఇవ్వా ఏ నెంబరు ఆయన నెంబరు ఎందుకు మియా మియా పిల్లి ముసలి బావతో పెళ్లి నెంబర్ ఇస్తావు ఇవ్వా ఇవ్వను ఇవ్వవా ఇవ్వను నేనే ఎలా పడేస్తావు చూడు అతన్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి డ్రీమ్ చేసుకుంటా సో క్యూట్ సో స్వీట్ సో హ్యాండ్సమ్ ఈ గడ్డంలో ఎన్ని పెయిన్లు ఉన్నాయో ఏమో ఎలాగైనా సరే అతన్ని పడేస్తా ఎలాగైనా ఇతన్ని పడేస్తా నా మీద వచ్చి పడతావేటే మీకు ఏమైందో భయం వేసింది కాదని మీకు ఏం కాలే కదా నాకేం కాలేదు నీకు దూరం ఉంటుంది ఒకసారి తిప్పరా ఏంటి ఎలాగైనా రమణ పడేయాలి రమణ పడేయాలంటే ఫస్ట్ ఆయిల్ పోయాలి అంటే ఏదో ఐస్కందర్ లాగేస్తుంది అందరూ నా మీద వచ్చి పడతారేటి ఏట లైఫ్ పడలా చేస్తున్నాను అలా వాళ్ళ ఇద్దర్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ నా బతుకు ఏమైపోతది రామకృష్ణ అనుకోవాల్సిన వయసులో రమణ నావాడు రమణ నావాడు అనుకుంటా మోహన్ వాడికి ఈ వయసులో ఏడనేది అబ్బో పెద్ద వయసులో ఉన్న నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు రమణ లోడెత్తాలరా ఇప్పుడు వీళ్ళు పాడెత్తాలరా ఎక్స్ట్రా జబర్దస్త్ वर्षा उम्मू उम्मू अंटे तूके नुंचुतारु अंदरू ఏంటి వర్షా చెయ్యంత ఎలా అయిపోయింది ఒక మొగనీడ నా మీద పడింది మూ యాసిడ్ వేసి తుడిచేసా మొగనీడ పడిందని తుడిచేసావా నేను నీలాగే ఉంటాను కదా వర్షా నువ్వు నీడ కాదు మూ నా తోడు నీ పక్కన ఉంటే నేను అందంగా కనపడట్లేదు వర్షా నీకు విషయం చెప్పనా ఏమో ముళ్ళ పందికి ఎప్పుడు బురద పక్కన ఉంటేనే అందం నువ్వు నా పక్కన ఉంటే నీకు అందం ఇప్పుడు ముళ్ళ పందే బురద ఇటు పందే మేడం ఇమ్ము నిజం ఇమ్ము నీ ప్రేమలో పడి నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు అంతెందుకు నీ దగ్గరికి వచ్చే ముందు ట్రాఫిక్ పోలీస్ ఆపి నీ పేరు ఏంటమ్మా అంటే చెప్పడానికి 6 గంట పట్టింది ఇమ్ము ఆయన ఎందుకు ఆపాడు నిన్ను రాంగ్ రూట్ లో వచ్చానని అది రాంగ్ రూట్ అని నీకు తెలీదా ఏ రూట్ లో వచ్చినా నీ దగ్గరికి వచ్చేది రైట్ రూటే ఇమ్ము వాడి దగ్గరికి రావటమే రాంగ్ రూట్ మళ్ళీ దీంట్లో ఏ రూట్ లో వచ్చారు నువ్వు రైట్ రూట్ లో వచ్చావు కాబట్టి బీట్ రూట్ లా నా పెదాలు నీకు ఇచ్చాను ఇమ్ము నీకు విషయం చెప్పనా ఇమ్ము మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిసిపోయింది ఎలా ఎలా అంటే నాకు ఆటలో కొంచెం టెన్షన్ అయింది నైట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్స్రే తీపిస్తే అందులో నీ ఫోటో వచ్చింది ఇమ్ము నీ ఫోటో వచ్చింది ఇమ్ము జ్యోతిష్యం చెబుతాం అమ్మా జ్యోతిష్యం బాగేదో చెబుతాం లాగేదో చెబుతాం పేలేదు చెబుతాం జడ్జిలకి కాలేదు చెబుతాం గురుగారు మా గర్ల్ ఫ్రెండ్ చూసి ఎలా ఉందో చెప్పండి చిలకదమ్మా నాన్న అమ్మ సబ్బు మీద కాలేసి జారి పడిపోయిందా వస్తున్నా నాన్న ఏమైంది రా చిలకేమంటుంది ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఎవడైతే చేసుకుంటారు చచ్చిపోతారా మరి సెకండ్ టైం చేసుకున్నావుడు ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటది సరే నువ్వు వెళ్ళు ఇప్పుడు ఏం చేయాలి నిజానికి నేను కింగునే కోట్ల ఆస్తున్న కింగుని కానీ అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చి ఇచ్చి బొంగ అయిపోయాను అరే వీడు ఇమాన్యుల్ గారిలా ఉన్నాడే నేను ఇమాన్యుల్ కాదు సారీ అండి ఆ లఫుట్ గారితో పోల్చినందుకు ఎవడ లఫుట్ వాడు కింగు నా దగ్గర అప్పు తీసుకున్నావు గుర్తుందా అప్పు 2 రోజుల్లో ఇస్తాను 2 నెలలు అయింది అప్పు ఇయ్యలేదు అనుకో పెదాలు పగిలిపోతాయి అయ్యో వద్దండి దీని మీద చాలా మంది ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా వారం రోజులు అప్పు తీర్చలేదు అనుకో నీ ఇల్లు నా పేరుని రాసుకుంటా నేను రోడ్డు మీద నిలబెడతా సార్ ఒక్క నిమిషం సార్ ఏంటి మేడం దాన్ని చేసుకుంటేనేమో చచ్చిపోతా ఈడేమో రోడ్డును పడేస్తా అంటున్నాడు ఒక ఐడియా ఫస్ట్ మొగుడిగా ఈడిచ్చి చేద్దాం తర్వాత ఈ ఎట్టుకుడు 7 రోజులు చచ్చిపోతాడు మనమే చేసుకుందాం ఆ శోభనం ఏదో కొద్దిసేపు మనం డిస్టర్బ్ చేస్తే సరిపోద్ది అంతే ఏంటి డబ్బులు ఎప్పుడు ఇస్తావు మా లవర్కే 10 లక్షలు మీరు ఇచ్చి ఖర్చు పెట్టాను దాని దగ్గరికి వెళ్ళి అడిగి మీకు ఇచ్చేస్తారండి అదా వర్షా రావే బయటికి ఈ టైంలో వచ్చావేంటి ఏంటి ఎంతసేపు ఉన్నావు లోపల నీకు మంచి నీళ్ళు తాగడమే ఎప్పుడు చూడలేదు నువ్వు మంది తాగావా అవునే తాగాను అయినా తాగకుండా మంచిగా ఉండడానికి నేనేమన్నా కార్తీకులు అనుకున్నావే అబాబా బాగా భజన బాగా చేసుకుంటున్నారు చెప్పవే చెప్పు తాగాను నా 10 లక్షలు ఎప్పుడు ఇస్తావే 10 లక్షలు ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ నీ కోసం ఫిలిం నగర్ లో గుడి కట్టిచేస్తున్నా కదా ఇన్ని కహానీ చెప్తారా మీరు ఒక్క నిమిషం ఆగవే అరే నీకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందారా సగమే గాలుస్తా ఉన్నా సగం ఇగో నిన్ను గుత్తా ఇలా आईना चटनी नीचे ने वीला मंचोनी का चूड़ मुखम एंत मैं कनपड़ो अंत नवड़े निवड़ो मन गुरी अन्नी षोलो एवड़ा नीचा की I love you, ఏంటే నేను చేసుకోను నిన్న ఎవడ చేసుకుంటాడు ఇలాంటి మంచోడు కూడా చేసుకోడు ఇదిగో వీడే చేసుకోడు అంటే నా బతుకు ఇమ్మానేల్ చింపేసిని ఇస్తరాకేనా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏం బాధపడకండి మంచోళ్ళకి మంచి జరుగుతుంది ఏ మంచి జరుగుతుందండి ఏ మంచి ఆఫ్టర్ ఆల్ ఆడే మోసం చేసాడు ఇంకే మంచోడు చేసుకుంటాడండి నన్ను మీ అంత మంచి మనసు ఎవరికి ఉంటుందండి అయ్యో ఇంత అందమైన అమ్మాయి అయితే చేసుకోండి ఎందుకు చేసుకోరు నేను చేసుకుంటా దండ వేసేయ్ అయ్యో ఇలాంటి దురదృష్టం ఎవరికి రాకూడదు నాడో దండే వర్ష దండేలేనండి నా ఇమ్ము జుట్టుని నా మనసు తిరుగుతుంది దీని చెడగొట్టకపోతే పెళ్లి చేసుకోదు వచ్చే దాన్ని పెళ్లి చేసుకోట్లా ఒరే ఏం టేస్ట్ నీ టేస్ట్ అరే నీ తిని కుక్క సిగ్గులేని యదవ కుక్కదారా ఆల్రెడీ ఆవిడ చెప్పింది వద్దమ్మా 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 నా బంగారు తల్లి ఆల్రెడీ చెప్పిందిరా నాకు వద్దు వర్ష నువ్వు మోసపోతావు ఇది యదవ అని చెప్పింది అప్పుడే నాడైనా నేను కదరా లఫింగ్ యదవ లవంగ యదవ సిగ్గులేని కుక్క యదవ కార్తీక్ ఆడు చూస్తుండగానే మన పెళ్లి జరగాలి వాడు ఎల్లు చేసుకుంటాడా నిన్ను ఏమండి ఒక్క నిమిషంలో నా మైండ్ నా మనసు సెట్ చేసుకొని వస్తా ఈ లోగా వాడు తోలు తీయండి చెప్తాను పద మన ఇద్దరికి పెళ్ళైంది మన ఇద్దరం కలిసి వెళ్దాం ఆ వీడి మొఖం చూస్తే అన్ని మర్చిపోతుంది मैडम 7 రోజులు వాళ్ళ శోభనం ఆపితే తర్వాత మనదే అది మళ్ళీ రిలీజ్ అయ్యి ఇమ్ము ఇమ్ము అని బతిలాడుకుంటా చేస్తా చూడండి ఈ వారంలో ఉన్న ముహూర్తాలు రెండే ఇవి మిస్ అయితే 6 నెలల వరకు ముహూర్తం లేదు 6 నెలల వరకు నేను ఆగను ఆయన్ని కుదరదు ఇప్పుడే కావాలి ఒరే అయినా 6 నెలల లక్షలు ఉండాలి కదా పిచ్చోడు అదేంటి వాడు మన ఇంటి పక్కన ఉన్నాడండి ఆడు మన ఇంటి పక్కనే ఉండాలి ఆడు కుళ్ళిపోయిన బొక్క వేసుకొని మనల్ని చూడాలి లవంగ యదవ లవంగ యదవ తిక్కలని కుక్క నన్నే మోసం చేస్తావరా ఇదే చెట్టు మీద నీకు ఓయే పాట వేసుకొని చెప్తా మీరండి ఏంటే వాడు ఎత్తుకుంటుంటే నువ్వు ఊగుతున్నావు ఆగరా వీడి గురించి వదిలేండి శోభనానికి వెళ్దాం పదండి చేసుకున్నావుగా చేసుకుంటాడు నా మొగుడు నీకేంద్ర బొక్కలాగాడు బొంగులేమా నీ మొగుడు నా మొగుడు అని చెప్పానాయింది నా మొగుడు అని చెప్పానాయింది అయినా నా ముఖం చూస్తా వాడుతూ చూపడం ఏంటి ఈ అందమైన ముఖం చూస్తున్నావా ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా బుజ్జి కన్నా పదనాన్న మనకి ఎందుకే ఇవాళ మన శోభనం ఈ రోజే ముహూర్తం ఫిక్స్ స్టార్ట్ చేయండి పాలు మీరు సగం తాగి నాకు సగం ఇవ్వాలి మొత్తమేనా సగమేనా సగమే అయ్యో వాడు తగ్గాడు చచ్చిపోతాడు రే డబ్బు రంగా ఏంట్రా ఈ లొల్లంటే ఏమండి ఊరకు కొస్తే ఉరికించి ఉరికించి కొట్టాలి కానీ వీడితో మనకేంటని మాట్లాడు ఎవడే ఊరకొక్క ఎవడో ఏ ముళ్ళ పందిని ఊరకొక్క అంటే ఫీల్ అవుతుంది సిగ్గులేని పంది కుక్క పంది సిగ్గులేనోడా తెల్ల కుక్క నల్ల కుక్క పచ్చ కుక్క పచ్చ కవర్లచ్చిపోతావురా నా आगंडी बोकड़ागाड़ मुखम चुस्ते मोत्तम मूड तोपिंदी रेप चेसुकुंदां वाडु चच्चेदाका मनं वेट चेयटं एंदुकु मनमे चंपेस्ते पोला ई आयल बोता वाडु जारी अनि चच्चिपोताडु अप्पुडु अदि मनदे అయ్యో మర్చిపోయాను మన పాల గ్లాసు ఎక్కడ పెట్టా ఈ కావాలని చేస్తున్నారు వీళ్ళు ఇయన్నీ వాడి బడాలి అసలు ఏందండి ఇది ఏయ్ ఎదగా ఎదగా ఏ ఉయ్యాల మీద దూకినట్టు ఊతుంది నా నుంచి నీ బాధ ఏంట్రా వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు వాళ్ళ ఇష్టం ఏడు రోజులే కదండి మొగుడు పిల్లలు నువ్వు మధ్యలో బొగడగాడివి నీకేం పని జీవితంలో ఇన్ని సార్లు కాపాడిన వాళ్ళు ఏమి చిరును తీర్చుకోగలనండి ఏం లేదు గ్లాస్ లో మళ్ళీ పాలు తీసుకొస్తే సరిపోద్ది మీరు పాలు లాటని చేస్తున్నారా పెళ్లి పద్దాకల పాలు పాలు అన్నారు మీరు పాలు పాలెటే పాలు అరే కుక్క మళ్ళీ మొదలు పెట్టింది సిగ్గులేని యదవ బొచ్చిలేని కుక్క ఈ జుట్టేంట్రా సగం కాలిపోయిన చెరుకు తోటలాగా చి 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 రోజా గారు ఆల్రెడీ చెప్పారు నీకు అవసరమా నేను ఆవిడ మాట కాదని చేసినందుకు ఈ రోజు మోసం చేస్తావరా బండిలో ఇది కూర్చోబెడతాను రా నేను మనకి టైం అవుతుంది అర్థమైందా ఆడి మొక్క చూస్తాను మర్చిపోతున్నాను కార్తీక్ నాకు అర్థమైందా ఇలా అయితే మనం కష్టం గాని ఇలా ఇంట్లోనే ఉన్నాం అనుకో వాళ్ళు చేసుకునే శోభనాన్ని జరగొట్టొచ్చు ఇదేంటి మా ఇంట్లో ఒక మంచం ఉంది టీపై ఎక్కడికి వచ్చింది బుజ్జి ఆ బుజ్జి తొందరగా రామ్మా ఏం కావాలి కన్నయ్య రామ్మా మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదా సరసలు ఆడుకోరన్నమాట వెళ్ళి కాఫీ తీసుకురా పో బేబీ వేడి వేడిగా ఉండాలి కాఫీ చాలా వేడిగా ఉంది బేబీ నువ్వు తాగుతావు నేను తానా నువ్వే తాగు బేబీ నువ్వు తాగు నువ్వే తాగు నువ్వు తాగు నువ్వు తాగు అయ్యో కాఫీ మొత్తం పడిపోయింది ఎలా బేబీ ఇప్పుడు बेसमेंट गालिंदी पदा లోపలికి వెళ్దాం పద అరకలోయ మొత్తం అల్లకల్లోలం చేశారు కదరా బేబీ బేబీ అయ్యో ఏమైంది దీనికి లేగట్లేదురా వాడు రండి చచ్చిపోయాడు చచ్చిపోయి ఎక్స్ప్రెషన్స్ లో పడుకోమ్మా ఎవడరా చచ్చిపోయింది ఏంటి గోల్ అంటే ఒరేయ్ నువ్వు చచ్చిపోలేదా లేదు అంటే లేపేసి నన్ను సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా ఆ బొంగులో నిన్నుగా సెట్ చేసుకోవాలి ఇంకా నువ్వు ఇంకా చచ్చిపోలేదా చచ్చిపోలేదురా అన్ని సార్లు లేపినా మరి నువ్వు లెగవలేదు కదా అంటే రాత్రి 5 గంటలు పొద్దున 5 గంటల వరకు మీరు ఎన్నాడికి చెప్పకండి దిష్టి తగులుద్ది ఎందుకు దిష్టి తలిగే పని ఏం చేశారా 5 గంటల దాకా శోభనం జరిగిందిరా ముహూర్తం లేదు కదరా రైటర్ తో చెప్పి కొత్త ముహూర్తం రాయించు రైటర్ పంచులు రాయడు కానీ ఇవన్నీ బారేస్తాడురా అసలు ఇదేంటి చచ్చిపోతారని చెప్పారు ఇంకా అరే చిలకలోడా ఆ చచ్చిపోతారన్నావు కదరా చేసుకున్నాడు ఇంకా చావలేదురా చిలక ట్రైనింగ్ లో ఉంది అప్రెంటిస్ అందుకే సరిగ్గా చెప్పలేదు అనుకుంటా అప్రెంటిస్ ఏంట్రా చిలక నీ అబ్బా నీ చిలక వాళ్ళ నా చిలక ఎప్పుడుతో ఇవన్నీ కాదు దానికి నిజం చెప్తా తీసుకొచ్చుకుంటా బంగారం మెల్లిగా కళ్ళు తిరుగుతుంది ఏంటి మెల్లగనడు అంటుంది ఆమెకి స్టేజ్ మొత్తం అలవాటే గింగరాలు తిప్పి మరి కొట్టిద్ది లేదు పొద్దునే వాంటింగ్ చేసుకుంది కళ్ళు తిరుగుతున్నాయంటే హాస్పిటల్కి వెళ్తున్నాం ఫుడ్ పాయిజన్ అనుకుంటా బేబీ దారిలో వెళ్ళినప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కదా దొరుకుతాయి పుల్లటి దొరుకుతాయి పదా ఒక్క చిలక వల్ల ఇన్ని జరిగాయా ఎక్స్ట్రా జబర్దస్త్ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।